శ్రీగురుభ్యో నమః శుభం వ్యాతు. సింహరాశి వారికి తృతీయంలో గురుమంగళ యోగం ఉంది. అంటే ఒక యోగం కూడా మూడో ఇల్లు, మూడో అంటే మాతృస్థానం ఉంది. అన్నదమ్ముల ద్వారా ఏమైనా అక్క చెల్లెల ద్వారా మనకు రావాల్సింది ఏమైనా ఉంటే ఆస్తి పంపగాలో ఉంటే వచ్చే అవకాశం కనబడుతుంది. అలాగే నాలుగో ఇంట్లోని శుక్రుడు రవి ఇద్దరు కలిసి ఉన్నారు. సో ఇక్కడ యోగము అక్కడ దోషం రెండు పేదలు ఎందుకు చెప్తున్నానంటే వచ్చినట్టు వచ్చి కష్టాలు పడుతున్నట్టుగా అక్కడ చాలామంది ఫీల్ అవుతుంటారు. పర్సనల్ లైఫ్లో నేను చూస్తుంటాను, ఒరే ఏదో ఇల్లు కొన్నాం కానీ ఫలితం లేకపోయిందా అని అనుకుంటారు. ఇల్లు కొన్ని అప్పు చేసుకుంటారు, ఇదో తలనొప్పి ఉంటుంది మనకి. సో వీటన్నిటికీ ఏంటంటే మనకు చెప్పేది ఏంటంటే ఈ సింహరాశి వారికి ఒక ఆస్తి అన్నదమ్ముల ద్వారా ఫ్యామిలీ పరంగా వచ్చే ఆస్తి పంపకాల్లో కలిసి వచ్చి రావడం కానీ ఇలాంటివన్నీ జరిగినా ఈ నెలలోని నాలుగో ఇంట్లో శుక్రరవులు ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి ఈ శుక్రరవుల యొక్క ప్రభావం ఏంటవుతుంది నాలుగో ఇంట్లో అని ఆటోమేటిక్గా ఈ యొక్క ఆస్తి విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే తల్లి దగ్గర నుండి రావాల్సింది ఏమైనా ఉంటే ఆస్తి పంపకాల్లో మళ్ళీ అక్కడ ఒక నష్టం చూపించే అవకాశం ఉంది. అంటే ఒక రకంగా రావడం వస్తారు అక్కడ వీళ్ళు ట్రేడింగ్ చేయడంలో బాగా చేయగలుగుతారు. కొని అమ్మే కార్యక్రమాలు చేసేవాళ్ళు రియల్ ఎస్టేట్ రంగంలో చాలా బాగుంటారు కదా, వాళ్ళకి ఈ నెల బాగుంటుంది సింహరాశి వారికి. అంతే తప్ప వేరే వాళ్ళకి అంత సూట్ కాదు. అయితే వీళ్ళు చేసే ఆవేశపూర్తి నిర్ణయాలలో నష్టం కూడా జరిగే అవకాశం. ఒకసారి ట్రేడింగ్లో చూడ కొంట వెంటనే అంత లాభం వస్తుంది, మళ్ళీ నష్టంలో పడిపోతుంటారు. ఇటువంటి నిర్ణయం షార్ట్ టర్మ్లో తీసుకున్న నిర్ణయాలు లాభము జరగచ్చు నష్టము జరగవచ్చు. అయితే వీళ్ళు ఏం చేయాలంటే నిత్యము ఈ భూమికి సంబంధించిన ఈ యొక్క భూసూక్త పారాయణం చేయడానికి ప్రయత్నం చేయగలిగితే దానికి సంబంధించి మంత్రాన్ని సాధన చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే మాత్రం ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు ప్రత్యేక సింహరాశి వారు ఈ ఆటపోట్ల నుండి ఈ నెలంతా బయటపడి యోగంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాతం.